హిమాచల్ ప్రదేశ్ ప్రజలు తమ పార్టీకి ఇచ్చిన స్పష్టమైన మెజార్టీని భాజపా లాగేసుకోకుండా అడ్డుకుంటామని కాంగ్రెస్ తెలిపింది ఆపరేషన్ లోటస్ సఫలం కాకుండా అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనకాడబోమని స్పష్టం చేసింది హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంలో ఏర్పడిన సంక్షోభాన్ని అధిగమించడమే లక్ష్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముగ్గురు పరిశీలకులను నియమించారు పార్టీ సీనియర్ నేతలు భూపేష్ బఘెల్ భూపేందర్ సింగ్ హుడా డీకే శివకుమార్లను తక్షణమే హిమాచల్ ప్రదేశ్ వెళ్లాలని సూచించారు ఎమ్మెల్యేలందరితో మాట్లాడే బాధ్యతను ఈ ముగ్గురితో పాటు పార్టీ హిమాచల్ ప్రదేశ్ ఇన్ఛార్జ్ రాజీవ్ శుక్లాకు అప్పగించింది అక్కడి పరిస్థితిపై తక్షణమే నివేదిక ఇవ్వాలని కోరారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ చెప్పారు క్రాస్ ఓటింగ్కు కు ఎవరు బాధ్యలో గుర్తిస్తామన్న ఆయన వ్యక్తుల కంటే పార్టీనే ముఖ్యమని తేల్చి చెప్పారు पर आप जानते हैं मोदी सरकार की एक ही गारंटी है मोदी की एक ही गारंटी है सभी कांग्रेस सरकारों को गिराओ इसको हम होने नहीं देंगे हमें पूरा विश्वास है कि हमारे जो तीन वरिष्ठ साथी और हमारे प्रभारी सभी की बात सुनकर एक रिपोर्ट पेश करेंगे जल्द से जल्द कांग्रेस अध्यक्ष को और उसके आधार पर आगे जो हमें कदम लेना है वो जरूर लेंगे कुछ कठोर निर्णय लेने होंगे हो सकता है पर उससे हम पीछे हटेंगे नहीं हिमाचल का जनादेश वो विश्वासघात नहीं होने देंगे